మాతృదేవోభవ మాయమ్మ వారి బొమ్మకు నాయాతనలెల్ల చెప్పిన సుగుచునుండన్ మాయమ్మ వారి బొమ్మకు నాయాతనలెల్ల చెప్పిన సుగుసునుండన్ మాయన్ గెలిచిన ఎట్లై ధ్యేయం మే ఎదుట నిల్చు తిరుతీర్థమునై మాయన్ గెలిచిన ఎట్లై ధ్యేయం మే ఎదుట నిల్చు తిరుతీర్థమునై. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1678 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 378 భాగానికి స్వాగతం పలుకుతాం. మనం 518 నామాలు ముగించుకున్నాం. మూలాధారాంబుజారూఢా పంచవక్త్ర అస్థి సంస్థిత అంకుశాది ప్రకరణ వరదాది నిషేవిత. ఇప్పుడు 519 నామం. ముద్గౌదనాసక్త చిక్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జనలయ శుక్లవర్ణ షడానన. ఈ మూలాధార చక్ర వర్ణన రెండు నామాలతో ముగిపోతుంది. ముద్గౌదనాసక్త చిత్త ఏ నమ ముద్గ ఓదన ముద్గౌదన వృద్ధిసంధి ముద్గౌదన ఆసక్త ముద్గౌదనాసక్త సవర్ణ దీర్ఘసంధి ముద్గౌదనాసక్త చిత్త ఏ నమ ముద్గాలు ఉంటే పెసలు పెసరపప్పు ముద్గరం అని ఒక ఆయుధం కూడా ఉంది, అది పెసరబద్ధ ఆకారంలో ఉంటుంది. అంటే ఆకారం అది కానీ బాగా పెద్దదిగా ఉంటుంది, దాన్ని ముద్గరం అంటారు. ఇంకో అర్థం కూడా ఉంది దీనికి. అంచేది ఈ ముద్గ అంటే పెసరపప్పు, ముద్గోదనము పెసరపప్పు అన్నం, ఇదే పులగం అన్నం. ముద్గోదన ఆసక్త చిత్తాయే నమక. పెసరపో పన్నం మీద మిక్కిలి ప్రీతి కలిగిన దానివమ్మ నీకు నమస్కారం. 16 కేజీలు నైవేద్యం పెట్ట చవరొద్దన్నారు గిన్నెలు ఉండి. అదే దీని అర్థం. ఈ మూలాధారంలో మూలాధార చక్రం అనేది దేనికి సంబంధించింది? అస్థులకి సంబంధించింది. ఎముకలు బలపడడానికి ఆ ఆహారం పులగవన్నం బాగా ఉపయోగిస్తుంది. అందుకే ఈ పెసరపప్పు అన్నాన్నే పులగవన్నం అంటారు, సిద్ధాన్నం అంటారు. యజ్ఞాల్లో వాడేవారు పూర్వం. చెరువు పురోడాశం అని చేసే వాటిలో ఈ పెసరపప్పు సంబంధమైన ఉండేవి. చాలా శక్తివంతమైనది. మనకి కందిపప్పు వాడినంతగా పెసరపప్పు వాడరు, కానీ వాడాలి. పైగా చలవ చేస్తుంది. కందిపప్పు వేడంటారు, పెసరపప్పు చలవ. ఆబ్దికాల్లో పెసరపప్పే వండుతారు, కందిపప్పు వండరు. దానికి పెసరపప్పు బ్రహ్మ సృష్టి అని, కందిపప్పు విశ్వామిత్ర సృష్టి అని కూడా పెట్టారు. విశ్వామిత్ర సృష్టి అంటే ఎక్కువగా వాడద్దని. విశ్వామిత్రుడి మీద అగౌరవం కాదు, విదేశీ వ్యవహారాలని విశ్వామిత్రం అన్నారు. అది విషయం. విదేశాల నుంచి మన దగ్గరకు వచ్చినటువంటి పంటలు, ధాన్యాలు, ధాతువులు ఉన్నాయి, వీటిని అన్నింటినీ విశ్వామిత్ర సృష్టి చేశారు. ఎందుకంటే ఆ పదార్థాలు అవి వాడడం వల్ల ఎలా ఉంటుందో మనం తరతరాలుగా 300-400 ఏళ్ళుగా ఎలా దెబ్బతిన్నామో చూస్తూనే ఉన్నాం. అంచేది విశ్వామిత్ర సృష్టి అంటే విదేశీ సరుకు వాడకండి ఎక్కువ. మనకి ఆ కందిపప్పు, ఆ బంగాళదుంపలు, అందులో మళ్ళీ ఎర్ర కందిపప్పు అన్న ఏవో మొదలయ్యే బాగాను. ఎంత వద్దు, ఏది వద్దు అంటే అదే మనకి ముద్దు కదా. మన ప్రవృత్తి వేరు, ఋషుల మాట వింటే మనం ఇలా ఎందుకుంటాం. కానీ పెసరపప్పు అన్నం, పులగవన్నం చాలా మంచిది. దాన్ని సిద్ధాన్నం అంటారు. అంటే సిద్ధాన్నం అంటే అర్థంలో ఊరికే మామూలు లౌకికంగా చెప్పాలంటే ఇంకేం నువ్వు అందులో కలపక్కలేదు, అది అలా తినేయచ్చు, అది సిద్ధాన్నం. మామూలు అన్నం ఒట్టినం తినలేం కదా, ఆవకాయ ఉలికి ఆవకాయ బద్దైనా ఉండాలి. ఏమీ లేకపోతే మరీ పేదవాళ్ళు పాపం గుడ్డు కారం వేసుకుంటారట, తలుచుకుంటేనే బాధగా ఉంటుంది. ఉట్టి కారం అన్నం అంటారు. ఉట్టి తినలేక గొంతు మండిపోతుంది, ఏం చేస్తారు మరి? ఉట్టి ఉప్పు వేసుకుని అన్నం తినేవాళ్ళు కూడా ఉన్నారు, ఆటవిక జాతులు. అటువంటి వాళ్ళందరినీ ఇంకా 21వ శతాబ్దంలో కూడా కళ్ళెదురుగా పెట్టుకుంటున్నా. మళ్ళీ ఆ ఆదివాసీలు వాళ్ళ చోట్లోంచి వాళ్ళని ఎలా వెళ్ళగొట్టేసేద్దాం, అక్కడ ఏదో చేసేద్దామని పెద్ద ప్రయత్నాలు. దానికోసం వాళ్ళు కోర్టులకు రావాలి, కేసులు పెట్టాలి. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి చావదు. వీళ్ళకి ఇంగ్లీష్ తప్ప ఇంకో భాష వీళ్ళకి రాదు. నానా యాతనలు పడుతున్నారండి ఆదివాసీలు. పాపం నిజంగా వాళ్ళని కాపాడడానికి జయధీర్ తిరుమలరావు గారు లాంటి వారు, మా గురువు గారు లాంటి వారు, మహానుభావులు ఎంతమంది ఎంత కృషి చేస్తున్నారు అనండి. ఆ గిరిజనులు, ఆదివాసీలు వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారు ఆ జయధీర్ తిరుమలరావు గారు, వారి అనుచరులు, శిష్యులు, వారందరూ కూడా.
లేకపోతే వాళ్ళు గోడు వినేవాళ్ళు వాళ్ళకి ఏం భాష రాదు పాపం వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు వీళ్ళు ఏవో నిబంధనలు చెప్పి వాళ్ళని వెళ్ళగొట్టేస్తారు. మనం ఇంకో చోట స్థలం చూపించరు. ప్రాజెక్టులు కట్టేటప్పుడు కట్టేస్తారు, పునరావాస పథకాలు సరిగ్గా ఉండవు, ముందు అక్కడి నుంచి లేవగొట్టేస్తారు వాళ్ళని. తర్వాత ఏదో తాటకాయ ఇస్తామని చెబుతారు, ఈతకాయ ఇస్తారు. కానీ వాళ్ళ ఆహార విధానాలు చూస్తే ఎంత నిరాడంబరంగా ఎంత తక్కువగా ఎంత మామూలుగా బతికేస్తున్నారు. ఇప్పుడు కానీ వాళ్ళు దృఢంగా ఉంటారు, విచిత్రంగా క్రూర జంతువులతో పోరాడతారు. ఈ మనుషులతో పోరాడలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు క్రూర జంతువుల కంటే ఘోరం కదా. అసలు అది ఆ మానవతా దృష్టితో ఆలోచించాలి. అటువంటి సమస్యలను చట్టాల ప్రకారం కాదు, ముందు వాళ్ళకి సంపూర్ణంగా ఉపాధి పునరావాసం పూర్తిగా కల్పించాకే ఆ చర్య చేపట్టాలి. వాళ్ళు ఏమీ ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళు కాదే, ఓ కోట్లు కూడబెట్టుకున్న వాళ్ళు కాదే. ఓ నీరవ్ మోదీని విజయ్ మాల్యాని అరెస్ట్ చేయడానికి ఏళ్ళు 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 పడుతోంది, ఏమవుతున్నారో తెలియదు. వీళ్ళు లోకువా, తక్షణం గంటేస్తారు. పూర్వమే చెప్పారండి ఒళ్ళు మండి, దేవో దుర్బల ఘాతుక అజాపుత్రం బలిం దద్జాత్, అశ్వన్ నైవ గజం నైవ వ్యాఘ్రం నైవ చ నైవ చ అజాపుత్రం బలిం దద్జాత్ దేవో దుర్బల ఘాతుక. దేవుడు కూడా బలహీనులనే శిక్షిస్తాడులా ఉంది. అంచేతను యజ్ఞాల్లో కూడా పూర్వం మేకపిల్లల్ని వేసేవారు. లోకువా, ఓ సింహాన్ని ఏమనండి పెద్ద మనుషుల్ని, ఓ ఏనుగుని ఏమనండి, ఓ పెద్ద పుల్లని ఏమనండి, వేయలేరు, వీళ్ళని వేసేస్తుంది. లోకు ఎవరంటే మేకపిల్ల, ఏదో దేవుడి పేరు మీద చెప్పేవారు. దాన్నేగా బుద్ధుడు ఎదుర్కొన్నది. అప్పుడు కూడా మేకపిల్ల ఏమిటండి లోకు, మేకపిల్ల కోడిపిల్ల, ఎందుకంటే ఏం చేయలేవు కదా పాపం. మనుషుల్లో కూడా ఈ గిరిజనులు ఆదివాసీలు వీళ్ళు బాగా లోకు అండి. అందరికీ అమాయకులు, వాళ్ళకి ఏం చదువు రాదు పాపం, గట్టిగా వాదించలేరు. ఏదో దేవుణ్ణి నమ్ముకుని అడవిని నమ్ముకుని అలా బతుకుతారు. ఆ చారపప్పు ఆ ఏదో చాయమన పప్పు ఏదో పోగు చేసుకుని వాళ్ళు బతుకుతారు. వాళ్ళ బతుకులు వాళ్ళని బతకదు. అమాయకులను చేసి వాళ్ళ దగ్గర 100 రూపాయల సరుకు రూపాయి కొండమని ఇక్కడికి వచ్చి 200 కమ్మడం, ఇదంతా ఎవరికి వాళ్ళు మానసికంగా మానవత్వంతో ఆలోచిస్తే అర్థమయ్యే విషయం అండి. ఇది చట్టాల ప్రకారమును నిబంధనల ప్రకారం మాట్లాడకూడదు అక్కడ. ఆ నిబంధనలు ఇక్కడెందుకు వర్తించవు పెద్దవాళ్ళ దగ్గర? వీడు శుభ్రంగా నిబంధనలు మార్చేస్తారు వీడు అవసరమైతే ఇద్దరు ఎంపీలను కొనేసి. ఇదంతా ఈ బలహీన వర్గాల పట్ల అమాయకుల పట్ల మానవత్వంతో జాలి చూపించడం ముందే. ఇంతకు మించినటువంటి లలితాదేవి ఆరాధన వేరే ఉండదండి. ఆవిడ ఆ బ్రహ్మకేట జనని, వాళ్ళ క్షేమమే కోరుకుంటుంది. ఆవిడ మామూలు కుటుంబంలో కూడా తల్లి కాస్త బలహీనులైన పిల్లలు ఎవరు ఉంటారో, కొంచెం కాలు చేయో లేని వాళ్ళు, నోరు లేని వాళ్ళు ఉంటే ఒరే వాడికి ఏమైనా పెట్టినరా, వాడికి ఉద్యోగం చూడరా, వాడికి ఏం లేదమ్మా, మీరంతా బాగున్నారమ్మా, వాడిని చూడకపోతే ఎలాగైనా మిగిలిన పిల్లల్ని చంపేస్తుంది, ఆవిడే షంటేస్తుంది. ఎందుకని ఆవిడ దృష్టి అంతా వాడి మీద ఉంది. మరి కన్నతల్లి కూడా పట్టించకపోతే ఎవరు పట్టించుకుంటారు వాడిని? ప్రపంచం కూడా అంతే. అమ్మవారు ఆవిడ దృష్టి బలహీనుల మీద ఉంటుందండి, బలవంతుల కోసం కాదు. దైవారాధన పొరపాటు అర్థం చేసుకోవద్దు. ఏ బలహీన వర్గాల వారిని, అసలు బలహీన వర్గమని కాదు, ఏ బలహీనుడైన వ్యక్తిని, ఏ వ్యక్తిని బలహీనను చేసి మనం ఏడిపించుకుని వాడు స్థలం ఆక్రమించిన, వాడు పొలం ఆక్రమించిన, వాడు కుటుంబాన్ని బాధపెట్ట, మన గుడి పొలిమేరలోకి వచ్చే హక్కు లేదు మనకి. అదే ఆధ్యాత్మికత. ముందు సరి చేసుకుని వాడు కాళ్ళట్టుకుని క్షమాపణ చెప్పి వాడు ఆస్తి వాడికి ఇచ్చి అప్పుడు ఇక్కడికి రావాలి. ఈ మహాపాపాలన్నీ, బలహీనుల్ని అణగదొక్కేసిన పాపాలన్నీ గుళ్ళోకి వెళ్ళి పోగొట్టుకుందాం అనుకోవడం అజ్ఞానం. అది అటువంటి అవకాశం హిందూ ధర్మంలో అయితే లేదు, అలా ఉండదు. అందుకోసం కాదు ఈ ధర్మాలు, లేదా మొత్తం ధర్మాలు గంగలో కలుపుకోవడం మంచిది. ఎవరికి కావాలి ఇవన్నీ? మానవత్వం లేనప్పుడు దేనికండి ఇవన్నీ? అలా మా ప్రస్తుతేనా ప్రకృత మనసు రామక పెసరపప్పు అన్నం ఎంత పనిచేసింది సిద్ధాన్నం. అదేదో దొరికితే పొలగం అన్నం ఎటువంటిది అంటే అందులో రకరకాల పదార్థాలు ఉంటాయి. బియ్యం, బెల్లం, పెసరపప్పు, ఆవు నెయ్యి, ఆవు పాలు, మిరియాలు, జీలకర్ర, సైంధవ లవణం, ఇన్ని వేస్తారు అందులో. ఇవన్నీ కలిపి సన్నటి సెగ మీద ఉడికిస్తారు. మీకు ఎన్ని విషయాలు తెలుసా అనుకోకండి, ఇవన్నీ ఏం తెలియవు మనకి తినడం తప్ప. కుమార సంహిత అనే పుస్తకంలో ఉన్నాయి, కంఠస్థం చేశాను మీకు చెప్పాను, సరిపోయింది, వండుకుని తినండి. బియ్యం, బెల్లం, పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, సైంధవ లవణం, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఇలాంటివన్నీ కలిపి తయారు చేస్తారు. ఈ పులగమన్నం ఇష్టమని ఎందుకన్నారు? ఎముకలు గట్టిపడ్డానికి. ఈ యోగ సాధనలో చేసేవాళ్ళు ఆ చక్ర సాధన చక్కగా విజయవంతంగా ముగించుకుని ముందుకెళ్ళడానికి ఈ ఆహారం ఉపయోగపడుతుంది. తేలిగ్గా జీర్ణమవుతుంది, బలంగా ఉంటుంది. పెసరపప్పు గొప్పతనమే అది. దానికి తోడు తెలుగులో ఓ సామెత ఉంది, పులగం మీద పప్పు అని.
వాడు ఏదో పని ఏ చెప్తే కొంచెం వీడి ఊరికే ఓవర్ యాక్షన్ గాడు అని ఎవరన్నా అంటే ఏదో పొలంలేరా పొలకం మీద పప్పు లాంటి వాడు వదిలేని వాడు నేను ఇవ్వరు. పొలకం మీద పప్పు ఏమిటి? పొలకంలో ఎలాగో కొంచెం పెసరపప్పు వేస్తారు, దాని మీద ఇంకొంచెం పప్పు వేసినా కూడా నష్టమేం లేదు, అది అందులో కలిసిపోతుంది, దానికి రుచి ఏమి తేడా రాదు. అందుకని పొలకం మీద పప్పు అనేవారు. ఉండని ఆటలు అరటిపండు అలా ఉన్నాయి, ఆటలు అరటిపండు కూడా వాడతారు అలాగా. ఓ 10 మంది కబడ్డీ ఆడతారు, ఇంకో 10 మంది అవతలు ఆడతాడు, ఇందులో ఒకడు తమ్ముడు ఎవడో పేచి పెడతాడు, అన్నదానం తీసుకెళ్ళమంటాడు, వీడే నువ్వు ఆడు నువ్వు సరిగ్గా ఆడు నీకు ఆట రాదు నువ్వు ఎందుకు అంటాడు. తల్లిదండ్రులు ఏమంటే ఫోన్ లేరా వాడు ఏడుస్తున్నాడు నువ్వు ఇద్దరు ఉన్నారు ఇంట్లోనూ వాడిని తీసుకెళ్ళిపోతే ఎలాగ తీసుకెళ్ళమంటే మరి తీసుకెళ్ళాక ఏం చేయాలి వాడిని ఆడించాలి. ఇప్పుడు ఆడించాక వాడు తప్పుడు ఆడితే బృందం ఓడిపోతుంది. 10 మంది ఇటు 10 మంది అటు ఉండి కబడ్డీ కానీ గోటేబిళ్ళ కానీ ఖోఖో కానీ ఏదైనా ఆడుతున్నప్పుడు మరి ఇందులో ఎవడ తమ్ముడైనా కూడా వచ్చి పేచీ పెట్టి నేను ఆడతాను అంటే వాడిని ఆడించక తప్పకపోతే ఏం చెయ్యాలి? ఈ బాధ ఆటగాళ్ళు అందరికీ ఉంటుంది కాబట్టి వాళ్ళు గెలుపు నియమం పెట్టుకున్నారు. వీడు ఆటలో అరటిపండు అన్నారు. అరటిపండు ఏమిటో ఎంత చక్కని తెలుగు ప్రయోగం. ఆటలో అరటిపండు అంటే వీడు ఆడతాడు, వీడు కూసినా నెగ్గినా ఆ పాయింట్ మాకు అక్కర్లేదు, వీడు దొరికిపోతే ఆ పాయింట్ తీసేయొద్దు అని చెప్పి మొత్తం ఆటలో అరటిపండు పక్కనట్టండి. ఎందుకు ఆడిస్తున్నామంటే వాడు సంతృప్తి కోసం. ఆ విషయం వాడికి చెప్పరు మళ్ళీ, వాడు మళ్ళీ తక్కువ వాడు కాదు, నువ్వు ఎలా అన్నా నువ్వు లెక్కలోకి రాదు, నేను ఎందుకు ఆడటం ఇంకా అంటాడు వాడు. మళ్ళీ వాటికి లెక్కలోకి వస్తుందనే చెప్పాలి. వీళ్ళు వీళ్ళు కనుసేక చేసుకుని వీళ్ళు అంటారు వాళ్ళు. అంతే, అదొక అండర్స్టాండింగ్, అవగాహన. అయిపోయాక అవసరం అయితే రెండు పిలిచి నీ వల్లే నెగ్గా ఉంటా, మరి అది అమ్మకు చెప్పే విషయం, మన వల్లే నెగ్గామని అంటే ఇప్పుడు తమ్ముడు కదా అంతేనా. ఇంటికి వచ్చి అమ్మకు చెప్తారు, అప్పుడు అమ్మ కూడా కనుసేగి పోన్లే వాడి వల్ల ఎక్కడ పెట్టి అప్పుడు నువ్వు వీళ్ళ బట్టే నెగ్గాడురా అన్నయ్య అంటే వీడికి ఏదో ఆనందం, తయారవుతాడు. అబద్ధం వా సుబద్ధం వా కుంతిపుత్రో వినాయక, అంతే సంసార పక్షం అంటే అది. సంసారంలో ఎప్పుడు సత్యభాషణ ముఖ్యం కాదు, సరస భాషణ ముఖ్యం. అలాగా పులగం మీద పప్పుని ఆ అర్థంలో వాడేవారు కూడా, ఇంకా 2-3 అర్థాలు ఉన్నాయి జాతీయానికి, కానీ ఈ అర్థంలో కూడా వాడేవారు. ఏ వేస్తే వేసే 4 పప్పు పాత్రలు ఎక్కువ పడ్డాయి, ఏమిటైంది అది కూడా కలుస్తుందిలే ఊరుకో, కాస్త పని ఎక్కువ చేసి హనుమంతు నష్టం ఏమిటి? హనుమంతుడు సుందరకాయ దగ్గర సీతాదేవిని చూశారు, అమ్మరారాయణ చూసి వచ్చాడు, ఆ కాల్చి వచ్చాడు అక్కడికి వెళ్ళి, అది అది పొలగం మీద పప్పే ఏదో చేశాడు. మరి ఆ మాత్రం చేయబోతు తర్వాత గెలవడం కష్టం. అందుకని రామచంద్రుడు శిగ్రుడికి వచ్చేప్పుడు నువ్వు ఓవర్ యాక్షన్ చేసావనంటే హనుమంతుడు ఏమైపోతాడు, ఇక ఎప్పుడు పనిచేయడు. ఇంకా అది కలిసి వచ్చిన వ్యవహారం అయినప్పుడు అనవసరంగా నిందించకూడదు, సరిపెట్టేయడమే పొలగం మీద పప్పు. ముద్గౌ ధనాసక్త చిత్త ఏ నమక 519 నాము. అందుకని ఆ ధాతువుకి బలం కలిగించడానికి ఈ ఆహారం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సాకింజంబా స్వరూపిణి ఆ దేవతారూప వర్ణన, అధిష్టాన దేవతారూప వర్ణన ముగిస్తూ సాకిని రూప ధ్యానం చేయిస్తున్నారు మన చేత వ్యాస మహర్షి. సాకిని అనే పేరు మీద ఈ అధిష్టాన దేవత ఉంటుంది. ఏం చేస్తుంది? అస్థి వ్యవస్థని పర్యవేక్షణ చేస్తుంది, మూలాధారంలో ఉండి మొత్తం ఎముకల నిర్మాణాన్ని అది మొత్తం నడవడాన్ని నడిపే విధానం అంతా పర్యవేక్షణ చేసి దగ్గరుండి సాగిస్తుంది. అంచేత ఈ దేవిని ధ్యానం చేయడం ఎలాగా? ఆలోచూడగ దేవి ఈ నరుని దేహం బందు పంచాశ్యయై, ఆలోచూడగ దేవి ఈ నరుని దేహం బందు పంచాశ్యయై, నాళీగంబున నుండు సాకినిగ ధ్యానం బందునన్ నిల్పినన్, సాకినిగ ధ్యానం బందునన్ నిల్పినన్, జ్వాలల్ రేపవే అస్థులంకుశములై, చైతన్య మార్గంబునన్ మూలాధారము దాటజేయు, పులగంబుల్ వండి వడ్డించినన్. ఆ లోచు ఉండగా, కాస్త లోచూపు ఉంటే కానీ ఈ సాధన అసలు ప్రారంభం కాదండి. అందుకే అంతర్ముఖ సమారాధ్య. ఎప్పుడు మనిషి 23 గంటల 55 నిమిషాలు మీ ఇష్టం అండి, ఏదో పడండి, ఒక 5 నిమిషాలు పడుకునే ముందు నేను ఎవరని ఆలోచించండి, అదే లోచూపు. సాధ్యమైనా కాకపోయినా ఎంత పిచ్చి మనస్సు అయినా సరే అరగంట సేపు నేను చెప్పిన జపం చేయండి, ఒకచోట కూర్చుని బసింపెట్టేసుకుని ఆలోచనలు వస్తే రానివ్వండి, మంత్రాన్ని మాత్రం మానకండి, ఆ నామాన్ని మానకండి. ఎవరు ఉపదేశం చేయాల్సిన పని లేదు, ఆత్మోపదేశమే, మనకి మనమే గురువు, ఏం పర్వాలేదు. ప్రతీది ఎవరో గురువులు ఉపదేశించాలనే పిచ్చి నమ్మకాలు పెట్టుకోగల, ఉపదేశించిన వాడిని బట్టి ఫలించవు, సాధనను బట్టే ఫలిస్తాయి. ఎవరి వల్ల ఫలించాలని మనం అనుకుంటున్నామంటే మనం బలహీనపడి వారి మీద పెట్టేస్తున్నాం బాధ్యతలు. ఆత్మవిశ్వాసం లేనప్పుడు ఏ జపము ఫలించదు.
కూర్చున్న ప్రదేశాన్ని బట్టి, ఉపదేశించిన వాడిని బట్టి, ఆ సమయాన్ని బట్టి అవి ఫలించవు. సాధనే ప్రధానం. అవి ఉంటాయి. కాస్త పెద్ద వ్యక్తి గొప్ప అయిన ఎవరో చెబితే మంచిదే, ఆ మంత్రం సిద్ధించిన వాడు చెబితే మరీ మంచిది, అదేదో నదీ తీరం అయితే మంచిది, కొన్ని కొన్ని రకాల జపాలు గ్రహణ కాలంలో బాగా పట్టిస్తాయి, అది మంచిదే. కానీ వెళ్ళినంత మాత్రాన్ని మానేస్తామా? గ్రహణం వచ్చే వరకు మనం జీవితానికి పట్టిన గ్రహణం గురించి జపం చేయమా? ప్రాధాన్యం కోసం చెప్పినటువంటి విషయాలని అవి వాటిని ప్రధానం చేసేసి అసలు విషయాన్ని వదిలేయకూడదు. పడుకోబోయే ముందు ఒక 5 నిమిషాలు నేనెవరు, నేనెవరు, అదో జపం కాదు మళ్ళీ, నేను నేను ఈ శరీరమా కాదా, మీకు మీరే దానికి తగిన తర్కాలు ఊహలు. సరే, ఈ శరీరం పడుకున్నా నేను ఏదో కలగంటున్నానంటే అర్థమైపోతుంది ఈ శరీరం నేను కాదు. కానీ ఈ ఊపిరి తీస్తున్నాం ఏమిటి మరి? అంచేత ఆ ఊపిరి మనకు సంబంధం లేకుండానే నడుస్తుంది అనమాట, ఎడాపెంగళా నాడులు. ఓ, అంచేత ప్రకృతి పురుషులు ఉన్నారు, వేరే ఉన్నారు. భగవంతుడు మొత్తం సృష్టి అంతా ఒక ఊపిరి పెట్టాడు. ఆ ఊపిరిని ఈ శరీరం అందుకునే స్థితిలో ఉన్నంతకాలం మనం జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, సుషుప్త అవస్థలో ఉన్నా ఊపిరి నడుస్తూనే ఉంటుంది. అంచేత మన ప్రమేయంతో నడిచేది కాదు అది. మనం బలవంతంగా ఆపితే ఆగుతుంది, ప్రాణం కూడా పోతుంది, కానీ ఆపకుండా ఉంటే అది నడుస్తూనే ఉంటుంది. అది నిజంగా ఆగిపోయే పరిస్థితులను మనం ఏం చేసినా నిలబడదు. ఈ విషయం అర్థమైపోయింది. సరే, శరీరం మనం కాదు, ఇక మనస్సు ఏమిటి, బుద్ధి ఏమిటి, ఇంద్రియాలు ఏమిటి, అసలు ఈ కళ ఏమిటి? ఇది రోజు ఇలా వాయిదాల పద్ధతిలో 5 నిమిషాలు నేనెవరని ఆలోచించుకుంటే కొన్నాళ్ళకి దక్షిణామూర్తి శ్లోకంలో స్తోత్రంలో 6వ శ్లోకం మనకి కళ్ళ ముందు కనిపించదు? దేహం ప్రాణవపీంద్రియాణ్యపి జలం జలాం బుద్ధిం చ శూన్యం విదుహు స్త్రీబాలాంధజడోపమాస్త్వకమితి భ్రాంత అభృశం వాదినక మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీ దక్షిణామూర్తయే. కళ్ళ ముందు కనపడదండి. ఇదేమైనా కఠినమైన సాధన, లాడ్జిలో ఉన్నా చేయొచ్చు, హోటల్లో ఉన్నా చేయొచ్చు, చుట్టాలింట్లో చేయొచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్లో పడుకున్నా చేయొచ్చు. అసలు ఆ తపన ఉండాలి మనకి, అప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు ఊడగా అంటే అర్థమవుతుంది. ఈ దేవి ఈ నరుని దేహం బంధు పంచాశ్యయై పంచవక్త్రాయై నమః. నాళీకంబున నుండు మూలాధారాంబుజారూఢాయై నమః. సాకినిగ ధ్యానం వందున నిల్పిన సాకినీ రూపధారిణ్యై నమః. జ్వాలల రేపవే అస్థులంకుశములై అస్థి సంస్థితాయై నమః. అంకుశాది ప్రకరణాయై నమః. చైతన్య మార్గంబునన్ మూలాధారముదాట జేయున మూలాధారముదాట జేయు మూలాధారాంబుజారూఢాయై నమః. పులగంబుల్ వండి వడ్డించిన ముద్గౌదనాసక్త చిత్తాయై నమః. ఇది ధ్యానం. ఆలోచూడగ దేవి ఈ నరుని దేహం బంధు పంచాశ్యయై నాళీకంబున నుండు సాకినిగ ధ్యానం వందునన్ నిల్పినన్ జ్వాలల్ రేపవే అస్థులంకుశములై చైతన్య మార్గంబునన్ మూలాధారముదాట జేయు పులగంబుల్ వండి వడ్డించినన్. మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర అస్థి సంస్థిత అంకుశాది ప్రకరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యం వా స్వరూపిణి. ఇప్పుడు 521వ నామం. ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః. ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకిని రూపధారిణి. ఇంతవరకు ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకిని రూపధారిణి. ఈ 7 ఆజ్ఞాచక్రానికి సంబంధించిన నామం. ఆజ్ఞాచక్రాబ్జనలయాయే నమః. ఆజ్ఞాచక్ర ప్లస్ అబ్జ, ఆజ్ఞాచక్రాబ్జ సవర్ణ దీర్ఘసంధి. ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః. ఆజ్ఞాచక్రము అబ్జము కూడా ఆయన స్థానమునందు నువ్వు ఉన్నావమ్మా, నీకు నమస్కారం. ఈ ఆజ్ఞాచక్రం అబ్జం అనే దాంట్లో అమ్మవారు ఎలా ఉంటుందంటే ద్విదళ పద్మం, 2 దళాలు, 2 రేకులు. 2 రేకులు పద్మం ఏమిటండి? అంతే, 2 పెద్దవైతే తప్పే ఉంది. అంటే రేకులు లెక్క అక్షరాలకి సంబంధించింది, ఆవిడ కూర్చోవడానికి సంబంధించింది కాదు, అక్షరాలకు సంబంధించి. ఇంకా అక్షరాలు ఏమి మిగిలాయి? మొత్తం 50 అక్షరాల్లో సంస్కృతంలో ఉండేవాటో ఇప్పటికి 38 అయిపోయినాయి. ఇంకా 2 మిగిలాయి, హకారం క్షకారం. ఆ హకారం క్షకారమే ఆజ్ఞాచక్రంలో ఉంటాయి. ఆజ్ఞాచక్రం అంటే భూమధ్యం.
అందుకే అది ఆజ్ఞ, అది ఆజ్ఞ. యథాజ్ఞాపయత్యార్య అంటారు నాటకాలు, అలాగ ఆజ్ఞాపిస్తుంది, మొత్తం నడిపిస్తుంది. అది శరీరంలో ఏ ధాతువు చాలా కీలకమైనటువంటి మజ్జాధాతువు, మూలగా మొత్తం ఈ జీవి యొక్క అన్నసారం రక్తమైతే, రక్తసారం మాంసమైతే, మాంససారం కొవ్వు అయితే, కొవ్వు సారం ఎముక అయితే, ఎముక సారం మూలగవుతుంది. అంత గట్టి పదార్థం అది, దాన్ని మూలగా అంటారు పల్లెటూరు భాషలో, సంస్కృతంలో మజ్జ అంటారు. ఆ ధాతుస్వరూపంగా ఉండి ఈ భ్రూమధ్యం స్థానంగా ఉంటుంది, అన్ని జీవులకి ఉంటుంది. ఆ బ్రహ్మకేట జనని యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్సాక్షిణి, మనీషా పంచికంలో మాట. బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న సాలిపురుగు వరకు జగత్తుకి సాక్షినిగా ఆ శక్తి పనిచేస్తుంది. అదే ఆజ్ఞా చక్రాబ్జనిలయాయ నమః. అంచేత రెండు దళాల పద్మంలో ఉంటుందంటే రెండు అక్షరాలు హకారం క్షకారం ఎక్కడ ఉంటుంది? భూమధ్యంలో ఉంటుంది, మస్తిష్క కేంద్రంలో ఉంటుంది. అంతేకాదు సర్వచక్ర ఆధారంగా ఉంటుంది. అందుకే ఈ చక్రాన్ని మీరు గమనించండి, ఇది చక్రము అబ్జము కూడా. అందుకే మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆరింటిలోనూ ఆజ్ఞాచక్రంతో కలిపిన ఆరింటిలో అబ్జాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగని చక్రం లేదంటే విశుద్ధి చక్ర నిలయ ఏ నమః, విశుద్ధి అబ్జం అనలేదు, చక్రం అన్నాడు. ఆజ్ఞను మాత్రం ఆజ్ఞా చక్రాబ్జనలయ ఏ నమః అంటే అది చక్రము అవుతుంది, అబ్జము అవుతుంది. అబ్జంగా చేసేది ఏమిటో చక్రంగా చేసేది ఏమిటో చూద్దాం. ఆ నామాల వివరణలో అది ఉంటుంది. అంటే భూమధ్యంలో మస్తిష్క కేంద్రంలో సర్వచక్రాలకి ఆధారంగా ఉంటుంది. అంటే మొత్తాన్ని నడిపించే శక్తి కాబట్టి ఆజ్ఞ, నడిపించడం అంటే ఆజ్ఞ, అందుకే దాని ఆజ్ఞ అన్నారు. అక్కడ వరకు వెళ్ళినటువంటి వాడు ఇంకా కిందకైతే దిగడు, ఇంక పెడితే పైకి ఎడతాడు. అంటే వైకుంఠపాళిలో ఇది ఎటువంటిది అంటే పరమపద సోపాన పటము అనే అక్షరాలు రాసి ఉంటాయి చూడండి, 11 అక్షరాలు ప ర మ ప ద సో ప న ప ట ము, సరిగ్గా 11 అక్షరాలు. ఈ కింద ఉన్నంత వరకు 121 గళ్ళలోకి వెళ్ళినవాడు కూడా కిందకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ 121 పడితే ప్రమాదం, అక్కడ చిన్న పాము ఉంది, దాని పేరు అహంకారం. వాడు 99 వస్తాడు, 99 వస్తే మరీ ప్రమాదం పొంచి ఉంది. 106 అరుకాషుడు ఉంటాడు, పొరపాటు వాడి నోట్లో కడితే డాయ్ డాయ్ కోతే మళ్ళీ ఒకటే. అంచేత 121 గడికి వెళ్ళినా కూడా పందెంలో నెగ్గామనడానికి వీల్లేదు. 120 దగ్గరే జాగ్రత్త పడి రెండు వేసుకోవలసిందే, ఒకటేస్తే అయిపోయినట్టే. అంటే అంతవరకు వెళ్ళినటువంటి మహానుభావుడు ఎంత సెలబ్రిటీ అయినా, ఎంత మహానుభావుడైనా అహంకారంతో ఒక్క పిచ్చి పని చేసినా వాడిని పాము గరిచి, అహంకారం అనే పాము గరిచి రాక్షసుడు అవుతాడు. రాక్షస చేష్టలు మానకపోతే మళ్ళీ అరుకాషుడు నోట్లో పడతాడు, కోతవుతాడు. సాధన అనేది ఎంత ఎలా ఉంటుందో చూడండి, ఎంత దుర్గమంగా దుర్భేద్యంగా ఉంటుంది. అందుకే దురారాధ్య దురాధర్ష పాటలీ కుసుమప్రియ మహతి మేరునిలయ మందార కుసుమప్రియ దుర్లభ దుర్గమ దుర్గా. ఈ మాటలు ఊరికే రాకుండా విష్ణు సహస్రం కూడా ఉంటాయి. దుర్లభో దుర్గమో దుర్గో అని అక్కడ ఉంటాయి, దుర్లభా దుర్గమా దుర్గా అని ఇక్కడ ఉంటాయి. ఎక్కడైనా తేడా ఉందండి అసలు రెండింటికి? అది పుంస్వరూపం, ఈవిడ స్త్రీ స్వరూపం తప్ప, అన్నా చెల్లెళ్ళు అన్నారు. అందుకని ఒకటే స్వరూపం, స్త్రీ పరంగా ఇక్కడ వర్ణించారు, పురుష పరంగా ఇక్కడ వర్ణించారు. మంచిది, ఎందుకు ఈ సాధన దుర్లభం అంటే ఇంత ప్రమాదం ఇది. వైకుంఠపాడి అర్థమైతే అర్థమవుతుంది. 120 వరకు వెళ్ళినా కూడా జాగ్రత్తగా ఉండాలి. 120కి ముందు 116 రాగానే 4 ప్రమాదం, 117 రాగానే కైలాసం, కైలాసం నుంచి 4 ప్రమాదం. కైలాసంలో ఉంటే పర్వాలా, 4 121 కడతాడు, వెంటనే అహంకారం పాము కరుస్తుంది. అంచేత 116 వచ్చాక వేస్తే 4 దాటి 8 వేసుకోవాలి, ఎందుకంటే 5-6 అవకాశాలు లేవుగా. 8 వేసుకోవాలి, పైకి వెళ్ళిపోతాడు, గొడవలేదు. పరమపదంలో అక్షరాల్లోకి వెళ్ళిపోతాడు, అక్షర పరబ్రహ్మస్థానం. అందుకే అక్షరాలు ఆటలు ఎంత గొప్ప ఉండవు బాబు. తెలుగు ఆటలకి నమస్కారం, తెలుగు వాళ్ళ ఆలోచనకే నమస్కారం. ఆటల్లో మొత్తం అద్వైతత్వం అంతా పెట్టేశారు. అక్కడ 8కు బదులు 4 వేసాడు అనుకో, 4 మామూలుగా మంచిదే కానీ అక్కడ మంచిది కాదు, అహంకారం వచ్చేస్తుంది, పడిపోతాడు. అంటే చివరి వరకు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆజ్ఞ, అది ఆజ్ఞాపిస్తుంది. అక్కడ వరకు వెళ్ళినవాడు కిందికైతే రాడు. పరమపద సోపాన పటము అంటే ఆ అక్షరాల్లోకి వెళ్ళినవాడు కిందికైతే రాడు ఇంకా. అంచేత ఆ అక్షరస్థానాన్ని చేరుకుని
23 గంటల పాటు అక్కడ ఉంటే ఇక అక్కడి నుంచి పైకి 11 బొమ్మల్లోకి విగ్రహాల్లోకి వెళ్ళి ఎప్పుడో అప్పుడు ఆ పరమపదంలోకి వెళ్ళిపోతాం. కిందికైతే రావు. అంత గొప్ప స్థానం అయితే దీని గురించిన అనేక అనేక విశేషాలను మనం 23 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడుతాం.